వేదాన్ని ప్రమాణంగా అంగీకరించినటువంటి ఋషులు ఆరుగురు ఉన్నారట. ఈ ఆరుగురు ఋషులు కూడా వేద ప్రమాణాన్ని అంగీకరించి అసలు సృష్టి ఎలా జరిగిందో వాళ్ళు తపస్సు చేసి దర్శనం చేయడం మొదలెట్టారు. వాళ్ళు దర్శించారు కనుక వాటికి పేరు దర్శనాలు అని పేరు వచ్చింది. దర్శనాత్ దర్శనాని, దర్శనములు. ఏమిటా దర్శనాలు అని అంటే, న్యాయము మొట్టమొదటిది, వైశేషికము రెండవది, సాంఖ్యము మూడవది, యోగము నాలుగవది, పూర్వమీమాంస ఐదవది, ఉత్తరమీమాంస ఆరోది. బాగా చూడండి, ఈ ఆరు దర్శనాలు అన్నమాట. గౌతముడు న్యాయం, కణాదుడు వైశేషికం, కపిలుడు సాంఖ్యం, పాతంజలి యోగం, అలాగనే జైమిని పూర్వమీమాంస, వేదవ్యాసుడు ఉత్తరమీమాంస. ఈ రకంగా ఆరు దర్శనాలు ఉన్నాయి మనకు. దర్శనములు అనంటే దర్శించారు కనుక వాటికి పేరు దర్శనములు అని పేరు వచ్చింది. అర్థమైందే, బాగా గ్రహించండి. ఇక్కడ ఒక్కొక్క దర్శనాన్ని మనం చూస్తాం, ఒక్కొక్కడు ఎలా దర్శించాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఆరుగురు ఋషులు ఒకరిని ఒకరు బెటర్ చేసుకుంటూ వెళ్ళారే కానీ ఒకరిని ఒకరు ఖండించలేదు. అది గొప్పతనం. ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారనుకోండి, ఈ సైంటిస్ట్ చెప్పింది ఆ సైంటిస్ట్ ఖండిస్తాడు, అంటే విరుద్ధమైనటువంటిది అనమాట. కానీ మన ఋషులు ఒకరినొకరు ఖండించలేదు, బెటర్ చేసుకుంటూ వెళ్ళారనమాట. అంటే న్యాయ దర్శనానికి ఋషి గౌతముడు, అతను ఏం దర్శించాడు, అసలు ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది, ఈ లోకంలో ఏది తయారవ్వాలన్నా పంచభూతాలే వాటికి కారణం. దేనికైనా సరే మూల ప్రకృతి ఏమిటి, దానికి కారణం ఏంటి, పంచభూతాలు. పంచభూతాత్మకమైంది ఈ ప్రకృతి. పంచభూతాలని వేరు చేస్తే ప్రకృతి అయిపోయింది అంతే, దేనికి దానికి అలా సపరేట్గా పడి ఉంటుంది. కాబట్టి గౌతమ ఋషి ఏం చేశాడంటే, ఈ నైయాయిక దర్శనానికి గౌతమ ఋషి కదా కారకుడు, వాడు దర్శించారు అసలు ఈ ప్రకృతి అంతా పంచభూతాల నుంచి వచ్చాయి కదా, ఈ పంచభూతాలు ఎలా వచ్చాయి, బాగా ఆలోచించాడనమాట. ఏంటనంటే, నీళ్లు, భూమి ఎక్కడి నుంచి వచ్చిందంటే నీళ్ళల్లో నుంచి వచ్చింది. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, అగ్నిలో నుంచి వచ్చింది. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది, వాయువులో నుంచి వచ్చింది. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది, ఆకాశంలో నుంచి వచ్చింది. బాగా చూడండి, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంది కదా, సిలిండర్లో ఖాళీగా ఉందంటే గ్యాస్ లేదని అర్థం. ఇప్పుడు ఖాళీగా ఉంది కనుక అక్కడ ఏం నింపాం మనం, గ్యాస్, ఆకాశాద్వాయు. ఇప్పుడు ఈ గ్యాస్ని మనం ఆన్ చేసి ఏమండి వెలిగించాం అనుకోండి, నిప్పు వస్తుంది. వాయోరగ్ని, వాయువు నుండి అగ్ని వచ్చింది. ఇప్పుడు మనం బాగా చూడండి, ఒక గిన్నె పెట్టి ఒక ప్లేట్ పైన మూత పెట్టామనుకోండి, ఆ వేడికి ఉష్ణానికి చెమగిల్లుతుంది అది, అవునా. ఆ చెమగిల్లడం అనేటువంటిది ఏంటి, అగ్నేరాపహ. బాగా చూడండి, ఆ చెమగిల్లిన దాన్ని మనం అలా పక్కన తీసి పెట్టామనుకోండి, తొడవకుండా అలా పక్కన పెట్టామనుకోండి, అది ఎండిపోతే అక్కడ ఇసుక రేణువులు తయారవుతుంది. అభ్య పృథివీ, ఏం అక్కర్లేదు. ఇప్పుడు మనం పరిగెడతామా, బాగా రన్నింగ్ రేస్ చేయండి, చెమట కక్కుతారు కదా, చెమట వచ్చిన తర్వాత దాన్ని తుడవకుండా అలా ఉంచండి, ఒళ్ళంతా ఒకలా ఉంటుంది. అప్పుడు ఇలా అనండి, ఇలా అంటే పిరిపిరిగా మట్టి వస్తుంది, అంటే నీళ్ళ నుండి పృథివీ. బాగా ఆలోచించండి, ఇప్పుడు గౌతముడు బాగా దీన్ని దర్శించాడు అనమాట. ఓహో, ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అభ్యః పృథివీ, ఈ రకంగా వచ్చింది. ఈ పృథివి నుంచి చెట్లు మొలుచుకొచ్చాయి, జీవరాశి పుట్టింది, ఇంక ఈ ప్రకృతి లాగుంది, అంటే జీవుడు, ఈ ప్రకృతి ఈ రకంగా తయారైంది. కానీ మొత్తానికి ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి, భూమి నీళ్ళ నుంచి వచ్చింది, నీళ్లు అగ్ని నుంచి వచ్చింది, అగ్ని వాయువు నుంచి వచ్చింది, వాయువు ఆకాశం నుండి వచ్చింది. కానీ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది, పరమాణువులు వెళ్ళిపోయాడు అక్కడికైనా. పరమాణువుల నుండి ఈ ఆకాశం అనేది పుట్టింది. పరమాణువులే సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ పరమాణువుల్లో కదలికలు ఏర్పడి ఆకాశం పుట్టింది, అక్కడి నుంచి వాయు ఇవన్నీ పుట్టుకొచ్చాయి.
కాబట్టి గౌతమ ఋషి ఎక్కడి దాకా వెళ్ళారంటే ఆయన ఈ ప్రకృతిని ఒప్పుకుంటూ ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తూ పరమాణువులే ఈ ప్రకృతికి కారణం అన్నాడు గౌతముడు. కాబట్టి నైయాయికులందరూ కూడా పరమాణువులు ఈ ప్రకృతికి కారణం అంటారు. వెంటనే కణాదుడు ఋషి ఆయన ఈ గౌతముడు చెప్పింది విని అబ్బబ్బబ్బబ్బా ఆయన పరమాణువులు దాకెళ్ళాడు. అసలు ఈ పరమాణువుల్లో బాగా చూడండి, ఇక్కడ ప్రకృతి బయటికి వ్యక్తమైన తర్వాత ప్రతి దాంట్లో ఒక ద్రవ్యము గుణము క్రియ అని ఒకటి ఉంది. ద్రవ్యము గుణము క్రియ. ఇప్పుడు మనకు ఒక దానికి గుణం ఉందా? ఇప్పుడు చేపకి ఒక గుణం, మనిషికి ఒక గుణం, పశువుకి ఒక గుణం. గుణాలు ఉన్నాయా లేదా? క్రియలు ఉన్నాయా లేదా? ఒక్కొక్కటి ఒక్కో రకంగా క్రియలు ఆచరిస్తున్నాయా లేవా? ద్రవ్య భేదం ఉంది, గుణభేదం ఉంది, క్రియాభేదం ఉంది. అంటే ఇన్ని భేదాలు ప్రకృతిలో ఉన్నాయి కదా, ఇన్ని భేదాలు కలిపి ఒక్క పరమాణువులో కనిపిస్తున్నాయా? లేదు. పరమాణువులే కారణం కాదు, పరమాణువులలో ఇన్ని రకాల గుణాలు రావడానికి ఏదో విశేషమైన అంశం ఉండాలి. కాబట్టి అది వైశేషిక దర్శనమైంది. ఏదో విశేషత ఉండాలి. ఏమిటా విశేషత? ద్రవ్య గుణ క్రియ అనేటువంటి భేదాలు ప్రతి దాంట్లో కనిపిస్తుంది. ఒక ద్రవ్యం ఇంకో ద్రవ్యం కంటే అన్యంగా ఉంది, ఒకదాని గుణం ఇంకో దానికంటే అన్యంగా ఉంది, ఒకదాని క్రియ ఇంకో దానికంటే అన్యంగా ఉంది. అంటే ఈ ద్రవ్య గుణ క్రియా భేదాలు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ ప్రకృతిలో, ఈ భేదాలన్నీ కేవలం పరమాణువులోనే కాదు, ఇంకో దాంట్లో ఉండాలి. కాబట్టి దాన్ని వైశేషిక దర్శనం అన్నారు.